మరో ధృవతార నేలరాలింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేశారు ప్రజాప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారతదేశం విషాదంలో మునిగిందన్నారు. ఆయన మన దేశ అభివృద్ధి పథంలో చెరగని ముద్ర వేశారని, ఒక సమర్థుడైన విద్యావంతుడిగా అత్యున్నత రాజనీతిజ్ఞుడిగా ఆయన రాజకీయాలకు అతీతంగా సమాజంలో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నారని, ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్ చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వీ చేసి వారు అన్ని రంగాల్లో ఒక నిష్ణాతుడుగా ఉండి భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి వారు ఎల్లవేళ్ళ కృషి చేసినటువంటి మానవీయులు, మాజీ ప్రధానమంత్రి మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి వారు ఎన్నలేని కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా ఒక రాష్ట్రపతిగా వారికే దక్కింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా వారిని మర్చిపోలేరు. ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టము తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ, కాబట్టి అది వారి చేతుల మీదనే వారి అందరినీ ఒప్పించి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి, సోనియా గాంధీ గారిని ఒప్పించి, అందరి నాయకులను కూడా ఒప్పించి మన తెలంగాణ ఇచ్చినటువంటి మానవీయులు ప్రణబ్ ముఖర్జీ గారు. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనమందరం కూడా వారిని జ్ఞప్తి చేస్తూ ఘనమైన మాజీ రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించి సహకరించిన కీర్తి శేషుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు వారి మన దేశానికే పేరు. సుదీర్ఘ కాలం పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూ అనేక ఉన్నత పదవులను దేశ పురోగతికి పాటుపడిన గొప్ప వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమర్థించి రాష్ట్రపతిగా ధన సంతకం మన రాష్ట్ర ఏర్పాటును సహకరించిన గొప్ప వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు.